Hello people, welcome to my channel Divya's Cook and Decor. ఈ రోజు ట్రావెల్ బ్లాగ్ చేయబోతున్నాను. మేము కాజిపేట్ టు తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్తున్నాం. తిరుమల టెంపుల్ వ్యూ, ఫుడ్, నైట్ స్టే ఎక్కడ అండ్ బడ్జెట్ ఎంత అయిందో క్లియర్గా చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ఆ వీడియో. రైల్వే స్టేషన్ నుండి బయటికి రాగానే తిరుమల కొండ మీదకి వెళ్తున్నాం. మీ బడ్జెట్ని బట్టి ఆటో అయినా క్యాబ్స్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. మేము బస్ ప్రిఫర్ చేశాము. బస్లో పర్ హెడ్ 1 మెంబర్కి 65 రూపీస్ టికెట్ తీసుకున్నారు. టికెట్ కౌంటర్లో అప్ అండ్ డౌన్ కిందికి రానికి ఒకేసారి కూడా తీసుకోవచ్చు. 130 రూపీస్ ఒక్కరికి అవుద్ది అండ్ అది 3 డేస్ వ్యాలిడిటీ కూడా ఉంటుంది ఒకేసారి తీసుకుంటే. తిరుమల కొండ మీదికి వెళ్ళడానికి కిందనే ఫస్ట్ ఒక చెకింగ్ ఇక్కడ ఉంటుంది. మీ దర్శనం టికెట్, ఆధార్ జిరాక్స్, బ్యాగ్ చెక్ చేస్తారు. చెకింగ్ అయ్యాక కొండ మీదికి వెళ్తున్నాం. ఆ వ్యూ ఎలా ఉంటుందో చూడండి. వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం అని విష్ణు పురాణమే చెబుతుంది. ఆ కొండల్ని శేషాచలం కొండలు అని అంటారు. అక్కడి కొండల్లో ఒక్కో దానికి ఒక్కో పేరు కూడా ఉంది. ఫస్ట్ గరుడాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి. ఒక్కో దానికి ఒక్కో చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు ఆ 7 హిల్స్ బ్యూటీ చూడండి. బస్ దిగంగానే క్యాబ్స్ ఉంటాయి లేదా వాకబుల్ డిస్టెన్స్లోనే అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ఫస్ట్ రూమ్ బుక్ చేశాం. మీ ఆధార్ కార్డ్ చెక్ చేసి 15 to 30 మినిట్స్లోనే రూమ్ అలాట్ చేసేస్తారు. రూమ్ సర్చ్ చేసి అక్కడ 50 రూపీస్ పే చేసి ఫ్రెష్ అప్ అయ్యాం. రూమ్స్ నీట్గా బాగున్నాయి. కళ్యాణ కట్ట వద్ద గుండు లేదా 3 కత్తర్లు సమర్పించి ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్ళాము. 1 మంత్ బ్యాకే ఆన్లైన్లో ఫ్రీ దర్శనం టికెట్ బుక్ చేశాము కోవిడ్ సిచ్యువేషన్ వల్ల. దర్శనంకి వెళ్ళే ముందు దర్శనం టికెట్, ఆధార్ జిరాక్స్ ఒక్కో పర్సన్ది సపరేట్గా చెక్ చేస్తున్నారు. ఏకాదశి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. దర్శనం అవ్వంగానే ఫ్రీ టికెట్ మీద 1 మెంబర్కి 1 లడ్డు ఫ్రీగా ఇచ్చారు అండ్ ఎక్స్ట్రా లడ్డూస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడే అన్నప్రసాదం, ఫ్రీ భోజనాలు, లంచ్ చేసి రూమ్కి వెళ్ళి ఈవినింగ్ టైంకి హనుమాన్ టెంపుల్, శ్రీ బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఎగ్జాక్ట్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్లో ఉంటుంది. హనుమాన్ బాలుడిగా ఉన్నప్పుడు తిరుమల హిల్స్ని విడిచి క్యామెల్ని వెతకడానికి వెళ్తానని మారం చేయగా తన తల్లి అంజనీదేవి హనుమాన్ని బేడీలతో బంధించి తను వచ్చే వరకు ఇక్కడే ఉండాలని ఆకాశ గంగ వైపు వెళ్ళిపోయింది. అందువల్ల అక్కడ శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అని పేరు వచ్చింది. టీటీడీ వారు కళావేదికలో లైవ్ ప్రోగ్రామ్స్ ఈవినింగ్ టైంలో కండక్ట్ చేశారు. శ్రీ భూ వరహ స్వామి టెంపుల్ పుష్కరిణి పక్కనే ఉంటుంది.
సాంప్రదాయం ప్రకారం వెంకటేశ్వర స్వామి దర్శనం ముందు శ్రీ భూ వరహ స్వామి దర్శనం చేయవలసి ఉంటుంది. ఎందుకనగా బ్రహ్మపురాణం ప్రకారం హిరణ్యక్షుడు అనే రాక్షసుడిని చంపడానికి విష్ణు శ్రీ భూ వరహ అవతారంలోకి వచ్చి ఆ భూమి మీద కొంతకాలం సంచరించాడు. వైకుంఠం నుండి నారాయణుడు భూమి మీద తొలిసారిగా అక్కడే వరాహస్వామిని కలుసుకున్నాడు. ఇద్దరు విష్ణు అవతారం అని గుర్తించి తాను కలియుగం వరకు అక్కడే ఉంటానని కొంత స్థలం ఇవ్వమని అడిగాడు. అప్పుడు వరాహస్వామి అందుకు కొంత మూల్యం ఇవ్వవలసి ఉంటుందన్నాడు. అప్పుడు శ్రీనివాసుడు, నా దర్శనంకి వచ్చే భక్తుడు ముందుగా నిన్నే దర్శించుకుంటే మీకే మొదటి నైవేద్యం అందేలా చేస్తానని వాగ్దానం చేశాడు. శ్రీవారి పుష్కరిణిలోకి కరోనా కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి ఇప్పటికైతే ఎంట్రీ లేదు. కానీ ఆ పుష్కరిణికి చాలా విశిష్టత ఉంది. వైకుంఠం నుండి భూమికి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థమిదేనని భావన. సకల పాపాలు నాశనిగా స్వామి పుష్కరిణికి పేరు. ముల్లోకాల్లోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలో కలిసి ఉంటాయని వరాహ పురాణమే చెబుతుంది.